ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, విజయదశమి శుభ సందర్భంగా భగవద్బంధువులైన ప్రేక్షక మహాశీలందరికీ అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. అనేక పండుగలు భారతీయ సంప్రదాయంలో ఈ మానవ జాతికి అందాయి. అందులో రెండు పండుగలు పెద్ద పండుగలు అని ప్రసిద్ధి పొందాయి. అందులో ఒకటి సంక్రాంతి. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం కాలం యొక్క మార్పుని గమనిస్తూ చేసుకునేటటువంటి ఒక పండుగ. పంటలన్నీ చేతికొస్తే కలిగిన ఆనందాన్ని ఒంటరిగా కాదు అనుభవించడం, అందరితో కలిసి అనుభవించండి. బంధువులందరినీ పిలుచుకుని కొత్త అల్లుళ్ళు లేకపోతే కొత్త కోడళ్ళు ఎవరుంటే వాళ్ళందరినీ కూడా పిలుచుకుని అందరికీ కూడా చక్కగా బట్టలు పెట్టి, రకరకాలైన పిండి వంటలు పెట్టి ప్రకృతిని ఆరాధిస్తూ సాగించేటటువంటి ఒక గొప్ప పండుగ సంక్రాంతి పండుగ. అది ఒకరోజు కాదు, సంక్రాంతి ముందు రోజు భోగి, తర్వాత రోజు సంక్రాంతి, ఆ తర్వాత కనుమ, ఆపై ముక్కనుమ, ఇలాగా ఓ నాలుగు దినాలుగా దాన్ని పంచుకుని ఆస్వాదించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పండుగ, పెద్ద పండుగ. అదొకటి. మరొకటి, కేవలం ప్రకృతినే ఆస్వాదిస్తూ, ప్రకృతినే గుర్తిస్తూ, ప్రకృతి వైభవాన్ని తెలుసుకుని, ప్రకృతిలో ఉండే ప్రతి అంశాన్ని మనం ఎంత శ్రద్ధతోటి కాపాడుకుంటూ, భక్తితోటి ఆరాధించుకుంటూ జీవిస్తే మానవ జీవితం హాయిగా సాగుతుందో చెప్పే మరొక పెద్ద పండుగ దసరా పండుగ, విజయదశమి పండుగ. శరన్ నవరాత్రాలు అంటారు, దేవీ నవరాత్రాలు అంటారు, రకరకాల పేర్లతో పిలిచేటువంటి ఒక మంచి పండుగ. సరిగ్గా ఒక 9 నెలలు దాటగానే సాగించేటటువంటి పండుగ ఈ దసరా పండుగ. ఏం చేస్తారు ఈ దసరా పండుగల్లో? మొట్టమొదట సంపదలకి నిలయమైనటువంటి ఒక దైవీ తత్వాన్ని లక్ష్మీదేవిగా భావన చేసి ఆ మూర్తిని 8 రూపాల్లో ఆరాధన చేస్తారు. మనకి కోరిన కోరికలన్నిటినీ 8 వర్గాలు చేసుకుంటే, సంపదలు కావాలా, డబ్బు కావాలా, పదవి కావాలా, పవర్ కావాలా, పిల్లలు కావాలా, శక్తి కావాలా, బుద్ధి కావాలా, ఏది కావాలని అనుకుంటే దాన్ని పొందించేటటువంటి ఒక దయాస్వరూపిణిగా లక్ష్మీ తత్వాన్ని భావన చేసి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో ఆరాధన చేసి, ఆ చేసిన ఆరాధన యొక్క ప్రత్యక్ష స్వరూపం మనం వాడుకునేటటువంటి పరికరాలు కనుక 9వ దినాన అంటే మహర్నవమి అని అంటారు. ఆ మహర్నవమి నాడు మనం వాడుకునేటటువంటి పరికరాలన్నింటినీ కూడా పవిత్రంగా ఆరాధన చేసుకుని అవన్నీ అనుకూలంగా మనకుండాలి. మనం వాటిని దుర్వినియోగం కాకుండా వాడుకోవాలి. ఇది రెండూ ఉంటాయి కదా, వాటిని మనం దుర్వినియోగం చేయకూడదు, అవి మనకి సత్ఫలితాన్ని ఇవ్వాలి. వాటి యందు మనం గౌరవాన్ని పెడితే అవి మనకు అనుకూలంగా ఉపయోగపడతాయి. ఇలాగా పరస్పరము ఉండేటటువంటి ఒక మర్యాదతోటి, ప్రకృతితోటి ప్రవర్తించండి. వాహనాలు కలిగిన వాళ్ళు వాహనాల్లో శక్తిని ఆరాధన చేస్తారు,
ఆయుధాలు కలిగిన వాళ్ళు ఆయుధాల ద్వారా శక్తిని ఆరాధన చేస్తారు. లేదు రాసుకునే వాళ్ళైతే వాళ్ళ పెన్నుల ద్వారా భగవత్ శక్తిని ఆరాధన చేస్తారు. పెయింటింగ్ చేసేవాళ్ళు వాళ్ళ బ్రష్ ద్వారా భగవంతుడిని ఆరాధన చేస్తారు, భగవత్ శక్తిని ఆరాధన చేస్తారు. ఆనాడు వాళ్ళ వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ వాళ్ళ పరికరాలు. కొంతమందికి వాగడమే అలవాటు అనుకోండి, వాళ్ళకి ఇదే పెద్ద ఆయుధం, నోరే పెద్ద ఆయుధం అన్నమాట. అప్పుడు చక్కగా వాళ్ళు ఆ రోజంతా మొత్తం నోటిని పూజ చేస్తారన్నమాట. ఇలాగ రకరకాలుగా ఎవరెవరికి ఏదేది ఉపయోగపడేటటువంటి జీవితాన్ని సాగించడానికి పనికొచ్చేటటువంటి పరికరమో ఆ పరికరాలన్నింటినీ కూడా శ్రద్ధతోటి ఆరాధన చేసే రోజు మహర్నవమిగా. అంటే మొట్టమొదట 8 రూపాల్లో అమ్మని ఆరాధన చేస్తారు. ఆ అమ్మవారి యొక్క కార్యక్షేత్రాలు మనం చుట్టూ చూసే పరికరాలు కదా, అంచేత పరికరాల్లో అమ్మవారిని భావన చేసి ఆ పరికరాలన్నింటినీ కూడా ఆరాధన చేసుకుంటారు. మనం ఎక్కడ చూసినా వాహనాలన్నిటికీ చక్కగా అరటి చెట్లు కట్టి, మామిడి తోరణాలు కట్టి, పసుపు కుంకుమలతోటి పూజ చేసి చక్కగా వాటిని పవిత్రంగా అట్టేపెట్టుకుంటారు ఈ మహర్నవమి నాడు. కాగానే దసరా పండుగ విజయదశమి అని వస్తుందన్నమాట. ఈ విజయదశమి మరీ ఆశ్చర్యకరమైనటువంటి పండుగ. ప్రతి పండుగతోటి ఒక చెట్టు, ఒక పక్షి, ఒక పలహారం, ఒక రకమైనటువంటి ప్రకృతిలో ఉండేటువంటి ఒక జంతువు, ఇవన్నీ ఆరాధనకి అందించారు మహానుభావులైనటువంటి మన పెద్దలు. మానవ సేవయే మాధవ సేవ, చాలామందికి అలవాటైనటువంటి లోకోక్తి కదా ఇది. అంటే మనిషి ఒక్కడో బాగుంటే చాలు, మిగతా ఏవి పోయినా ఎలా పోయినా మనకి బెంగలేదు. ఈ ఆలోచనకి ఆ మాట బీజం వేసింది. దాంతో అది ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు, కానీ సుమారుగా 200-300 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటుంది. అప్పటి నుంచి ఈ మానవ జాతి నాశనం కావడం ప్రారంభమైంది. నేనొక్కడిని బాగుంటే ఎట్లా, నేనుండే నేల బాగుండాలి, నేను తాగే నీళ్లు బాగుండాలి, నేను పీల్చే గాలి బాగుండాలి, నేను కట్టే బట్ట బాగుండాలి, నా చుట్టూ ఉండేటటువంటి పశువులు బాగుండాలి, పక్షులు బాగుండాలి, క్రిములు బాగుండాలి, కీటకాలు బాగుండాలి, ఆకాశం బాగుండాలి, భూమి బాగుండాలి, మనుషులు కూడా బాగుండాలి. ఒక మనుషులు ఒక్కళ్ళే బాగుంటే మనిషి బాగుపడ్డు, మనిషి కూడా తోడుండి ఆనందాన్ని పంచుకోవడానికి, చుట్టూ ఉండేటిని మిగతా ప్రకృతి అంతా అనుకూలంగా ఉంటే మనిషి జీవితాన్ని హాయిగా సాగిస్తాడు. అందుకోసమని మానవ సేవయే మాధవ సేవ అనేది మనిషికి తప్పుదారి పట్టించినటువంటి ఒక విషపు బీజం. అది దాన్ని మార్చాలి. మన వికాస తరంగిణి చేసినటువంటి ఒక ఉత్తమ సేవ అది. ఎలా మార్చాలి? అన్నింటిలోనూ దైవతత్వం నిండి ఉంది అని గుర్తుపెట్టుకోవాలా. అన్నీ మనకి ఆనందాన్ని ఇవ్వడానికి, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, జీవితాన్ని సాగించడానికి ఉపయోగపడతాయి. దేవుడు అలాగే వీటన్నిటిని కూడా పుట్టించాడు. అసలు భాగవతం కూడా మనకి చెప్తోందండి, సృష్టి ప్రారంభం చేసినటువంటి బ్రహ్మ మనిషిని పుట్టించాలి అని పాపం ప్రారంభం చేశాడు సృష్టి. కానీ ఆయన ఒక్కొక్క మోల్డ్ తయారు చేసుకుని బయటికి తెస్తుంటే అందులోంచి ఒక్కొక్క ప్రాణం వచ్చింది. ఏదో చేద్దామని చేశాడు, చేస్తే అది కాస్త ఏదో తయారైంది, ఏదో 4 కాళ్ళతోటి లాలాల పాకేది ఏదో అయింది. అవి వేళ కాదు, దీనికి ఏదో ఉండాలి దీనికి అని వెనకాతలు పెట్టాడు ఏదో ఒకటి. అదో పెద్ద తోక అయింది, అదొక కోతి అయింది. ఈ వెనకాతలు బాగాలేకపోయిన ముందు పెడదాం అని ముందు పెట్టాడు, అదో ఏనుగై కూర్చుంది. అబ్బబ్బే ఇలా కాదు అనుకుని చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత అప్పుడు ఇటొక తోకలాగా ఇటొక తోకలాగా పెడితే 2 చేతులు అయ్యాయి. ఇప్పుడు చూడడానికి బాగుంది. మానవుడి యొక్క ఆకృతిని నిర్మాణం చేయడానికి పాపం ఆయన చాలా కష్టపడాల్సి వచ్చింది. మానవుడి యొక్క ఆకృతి తయారై బయటికి రాగానే ఆయన చూసినప్పుడు ఆనందం పట్టలేక ఆ పైన వేసుకున్నటువంటి బట్టని ఎగరేసి గెంతులు వేసేట మహానుభావుడు. కారణం ఏంటంటే ఆయన తన యొక్క సృష్టి కార్యానికి లక్ష్యభూతంగా చేద్దామనుకున్నటువంటి వస్తువు అది, వ్యక్తిత్వం అది. అది వచ్చేటప్పటికి ఆనందం వేసింది. కానీ వెనకాతల
భగవంతుడి యొక్క ప్లాన్ ఇది. మనిషిని భూమి మీదకి తేవడానికి పూర్వం ఆ మనిషికి అవసరమైనటువంటి సరంజామా అంతా సిద్ధం చేసి పెట్టాలి. అప్పుడు మనిషిని తీసుకొచ్చి దాంట్లో దింపాలి. చెట్లు వచ్చాయి, చామలు వచ్చాయి, పొదలు వచ్చాయి, లతలు వచ్చాయి, పువ్వులు వచ్చాయి, కాయలు వచ్చాయి, రకరకాలైనటువంటి క్రిములు వచ్చాయి, కీటకాలు వచ్చాయి, పక్షులు వచ్చాయి, పశువులు వచ్చాయి. ఇన్నీ వచ్చిన తర్వాత అప్పుడు మనిషిని తెచ్చి దాంట్లో పెట్టాడు. నాయనా, ఇన్నిటితోటి కలిసి బ్రతుకు, నువ్వు భగవంతుడంత గొప్పవాడివయ్యా, నన్ను కూడా తయారు చేసినటువంటి భగవంతుడంత గొప్పవాడివి నీవు, గొప్పవాడివి కాగలిగిన అవకాశం నీకుంది. సవ్యంగా జీవిస్తే నీ జీవితానికి ఇవన్నీ ఆధారం కనుక వీటన్నిటిని కూడా నువ్వు తోడు చేసుకుని వాటికి హాని కలిగించకుండా, నువ్వు నష్టం పోకుండా, కష్టపడకుండా జీవితాన్ని సుఖమయం చేసుకో అని పంపించాడాయన. నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష, కనుక మిగతా వాటిని ఏమైనా పర్వాలేదు అనుకుంటూ బతకడం మనిషికి అలవాటైంది. హిరణ్యాక్షుడి సమయం దగ్గర నుంచి ఇప్పటికీ అదే కొనసాగుతాం. ఇది కాదు కావలసింది. ప్రకృతిని గౌరవించడం నేర్చుకో, ఆరాధించడం నేర్చుకో. అది నీకు ఉపయోగపడుతుంది అని అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు, డజంట్ మ్యాటర్. కొన్ని కొన్ని నీకు ఉపయోగపడవు అని అనిపించినా దాన్ని మాత్రం అవమానించకు, దాన్ని దూషించకు, తక్కువ అంచనా వేయకు. దాని విలువ ఏదో ఒకనాటికి నీకు తెలియచ్చు, అది నీకు ఉపయోగపడవచ్చు. విజయదశమి దాన్ని మనకి తెలియజేసే అతి ఉత్తమమైనటువంటి పండుగ. ఏం చేస్తారు ఇవాళ? జమ్మి చెట్టుని పూజ చేస్తారు. ఎవరు చేస్తారు? సాక్షాత్తు దేవుడు చేస్తాడు. ఆలయాల్లో మనం చూస్తే సాయంకాలం పూట కించిత్ ఉద్భిన్న తారక అంటూ అప్పుడప్పుడే చుక్కలు పొడిచేటటువంటి వేళ భగవంతుడు జమ్మి చెట్టు దగ్గరికి తాను పెడతాడు, జమ్మి చెట్టుని పూజిస్తాడు. ఆ పూజించిన జమ్మి చెట్టు ఆకులు తన శిరసును ధరిస్తాడు. ఆ జమ్మి చెట్టు మీద తన ఆయుధాలని పెట్టుకుంటాడు. వాటికి దానివల్ల శక్తి ఏర్పడుతుందని భావిస్తాడు. ఆ ఆయుధాలను తాను ధరించి తద్వారా తన కార్యక్షేత్రాన్ని ప్రపంచంలో అన్ని చెరగులా వ్యాపించాలి అన్నట్టుగా తూర్పుకి, దక్షిణానికి, పశ్చిమానికి, ఉత్తరానికి బాణాలని వేస్తాడు ఆయన. ఒక్కొక్క దానికి ఏదో ఒక్కొక్క మంత్రాలు, దానికి ఒక ప్రక్రియ, ఇవన్నీ చేస్తారు. సరే, అవన్నీ విధానాలు. బట్ మనకి తెలియాల్సింది భగవంతుడే స్వయంగా ఎందుకు పనికిరాదనుకున్నటువంటి ఒక జమ్మి చెట్టుని పూజ చేస్తున్నాడండి. జమ్మి చెట్టుకి నీడిచ్చే శక్తి ఉందా, పువ్వులు ఇచ్చే శక్తి ఉందా, కాయలు ఇచ్చే శక్తి ఉందా, దేనికైనా ఉపయోగపడుతుందా అంటే మనకి తెలియదు. ఔషధాల్లో దాన్ని రాణి అంటారండి. చెట్లకి, చెట్లలో అశ్వత్థం అనేది రాజుగా గుర్తించినట్లుగా చెట్లలో ఈ జమ్మి చెట్టుని సెమీ అని అంటారు, దాన్ని రాణిగా గుర్తిస్తారు. మరి దానికి ఉండేటువంటి ఔషధపరమైనటువంటి శక్తులు ఏమిటి అనేది మనం అది తెలిసినటువంటి వాళ్ళ ద్వారా గుర్తించాలి. దాన్ని ఆరాధన చేసుకుని దాని దగ్గర పెట్టుకుని భగవంతుడు కూడా పొంగిపోతాడు. ఆయన కూడా 3 శ్లోకాలు చెప్పుకున్నాడండి ఆ చెట్టుకు పూజ చేస్తూ. ఇది మనకి వరాహ పురాణం చెప్తోంది. వెంకటేశ్వర స్వామి తన వివాహానికి ముందు, అంటే ఈ కలియుగానికి ముందు ఉండేటటువంటి కాలంలో అన్నమాట, అదే కలియుగ సంధి కాలంలో, ఆయన పద్మావతి పరిణయానికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ముందర జమ్మి చెట్టుకి పూజ చేసుకుని ఆ జమ్మి దగ్గర ఒక ప్రార్థన చేసి ఒక 3 శ్లోకాలని ఆయన పఠించి అప్పుడు ఆ ఆకులు తీసి తన శిరసును ధరించి అప్పుడు వెళ్ళాట విజయం చేకూరింది. ఆయన ప్రపంచానికంతటికీ కూడా ఆదిదేవుడు అయి ఊరుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి శ్లోకాలు మనం కూడా చెప్పుకుంటే ఏమో మనం కూడా అలాంటి ఒక యోగ్యతని పొందవచ్చు, అంత గొప్పవాళ్ళం కావచ్చు. కానీ ఆయన మనకి చెప్పేది ఏమిటి? నాయన, నీకు పనికిరాదు అని అనుకున్న చెట్టుని కూడా అవమానించకు,
సాధారణంగా ఎక్కడో ఊరి బయట ఉంటాయి జమ్మి చెట్లు, ఇళ్లల్లో వేసుకోరు, ఊరి బయట ఎక్కడో ఉంటాయి. అలాంటి చోటకి వెళ్ళి అక్కడ దాన్ని ఆరాధన చేసి దాని యొక్క అనుగ్రహాన్ని ప్రార్థన చేస్తాడు. శ్లోకాలు చెప్పుకుందాం మనం. బట్ ఏం చెప్తున్నాడైనా, అంతటా భగవచ్చక్తి వ్యాపించి ఉంటుంది ప్రకృతిలో. నీకు తెలిసినవి, తెలియనివి, రూపమున్నవి, రూపం లేనివి, కనిపించేవి, కనిపించనివి, అవి ప్రాణం ఉన్నవైనా ప్రాణం లేనివైనా ప్రతి దాంట్లోనూ భగవచ్చక్తి నిండి ఉంటుంది. కనుక దేన్ని నువ్వు గౌరవించినా భగవంతుణ్ణి గౌరవించినట్లే. మాధవ సేవగా సర్వప్రాణి సేవ నువ్వు చేసుకోవచ్చు. ఇలా ఉండాల్సిన దాన్ని తిప్పి మానవ సేవ ఏ మాధవ సేవగా మార్చారు, దాన్ని మనం ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. సరే, ఆ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఎందుకు పూజ చేస్తాడు భగవంతుడు అని అంటే, ఆ జమ్మి చెట్టు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము, దానికి అగ్నిగర్భ అని పేరండి. సంస్కృతంలో జమ్మి చెట్టుని అగ్నిగర్భ అని అంటారు. అగ్నిస్వరూపుడు భగవంతుడైతే ఆయన్ని తనలో కలిగి ఉండేటటువంటి దయాస్వరూపిణి అమ్మ. భగవంతుడు ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా ప్రార్థన చేశాట. వెంకటేశ్వర స్వామి చేసిన ప్రార్థన శ్లోకాలు ఇవి వరాహ పురాణం మనకి చూపిస్తుంది. సెమీ చాలామందికి ఈ శ్లోకాలు వచ్చు, ఎందుకంటే ఈ విజయదశమి నాడు ఈ శ్లోకాలను చదువుకుని దాన్ని కాగితం మీద రాసి జమ్మి చెట్టు కడుతూ ఉంటారు వాళ్ళ కోరికలు తీరాలి అని. కొంతమంది వారి కోరికలను కూడా దాని మీద రాసి ఆ జమ్మి చెట్టు కడుతుంటారు. సరే, అది కాగితం మీద రాసినా రాయకపోయినా దానికి కట్టినా కట్టకపోయినా దాని దగ్గరికి వెళ్ళి మనం మన మానసమైనటువంటి శ్రద్ధని సమర్పణ చేసినట్లయితే తదనుగ్రహాన్ని మనం పొందవచ్చు. ఏం చెప్పింది ఆయన ప్రార్థన? శమీ శమయతే పాపం, శమీ లోహిత కంటక ధారిణి అర్జున బాణానాం రామస్య ప్రియవాదిని. ఇది ఆయన చెప్పిన శ్లోకం. కొంతమంది ఈ శ్లోకాన్ని మార్చి చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, బట్ దట్స్ ఓకే. మనకి ఎవరు ఎలా మారుస్తున్నారు అనేది మనకి ప్రధానం కాదు, మూలం ఏముంది అని తెలుసుకోవడం మనకి ప్రధానం. శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధాత్రి, రామస్య ప్రియదర్శిని అని ఏదో ఇలా చెప్తుంటారు. కానీ బట్ అలాంటి శ్లోకాలు మనకి అందులో చెప్పలేదు. వెంకటేశ్వర స్వామి చేసిన సాక్షాత్ ప్రార్థన మాత్రం ఇది, శమీ శమయతే పాపం. హే శమీ, నువ్వు మా పాపములను శమింపచేయగలిగిన దానివి. పాపం అంటే మనకి ఇష్టం లేనిది ఏదో అది పాపం, మనకి కష్టం ఇచ్చేదేదో అది పాపం కదండి. అప్పుడు వెంకటేశ్వర స్వామికి ఇష్టం లేనిది ఏమిటి? లక్ష్మీదేవి పద్మావతిగా ఉంది కనుక ఆవిడకి దూరంగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. దూరంగా ఉండడమే పాపం, అంచేత ఆ పాపం పోవాలి, అంటే అమ్మవారికి దరి చేరాలి. దానికోసం నిన్ను నేను ప్రార్థన చేస్తున్నానయా. శమయతే పాపం, నాకుండే ఎడబాటుని తొలగించు. శమీ, నీ ఆకృతి ఏంటి? లోహిత కంటక, రకరకాలైనటువంటి ఆ శమిలో ఉపజాతులు ఉండొచ్చు, కానీ అసలైనటువంటి శమి ఏది అని అంటే దానికి ఒక ఎర్రటి ముళ్ళు ఉంటాయి, దానికి దాని యొక్క కొమ్మల మీద ఎరుపు రంగులో, లైట్ ఎరుపు రంగులో ఉండేటటువంటి ముళ్ళు కూడా ఉంటాయి. కనుక శమి లోహిత కంటక, ఎర్రటి ముళ్ళు కలిగిన దానా. ఏం చేసావు నువ్వు అంటే, నువ్వు ఒక గొప్ప కార్యాన్ని చేసావు. ధారిణి అర్జున బాణానాం, అర్జునుడి యొక్క బాణములని ధారిణి నువ్వు ధరించి వాటిని చాలా కాలం వాడకపోవడం చేత కలిగినటువంటి వాటిలోని నిస్సత్తువని తొలగించి వాటికి పునఃశక్తిని ప్రసాదించావు. చాలాకాలం వాడకుండా పెట్టేసిన బ్యాటరీ చూడండి, డిశ్చార్జ్ అవ్వడానికి రెడీగా ఉంటే
దాన్ని మళ్ళీ ఛార్జ్ చేసుకోనట్టుగా పాండవులు అరణ్యవాసం చేసే కాలంలో 12 ఏళ్ళు పాపం ఏమీ అవసరం లేకపోవడం చేత ఆయుధాలన్నీ ఆల్మోస్ట్ డిశ్చార్జ్ అయిపోయినాయన్నమాట. వాటిని మళ్ళీ రీఛార్జ్ చేసుకోవడం కోసం ఏం చెయ్యాలి అని ఆలోచించి ఆ అజ్ఞాతవాసానికి ఒక ఏడాది వెళ్ళాలి కనుక 1 ఏడాది పాటు ఛార్జ్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి అని ఆలోచించి ఓ జమ్మి చెట్టును చూసి ఆ జమ్మి చెట్టు మీద దానికి ఒక ఆకారాన్ని కల్పించి దాని మీద సురక్షితంగా పెట్టుకున్నారు. అర్జునుడు ఒక్కడే పెట్టుకోలే, అర్జునుడు అని పేరు చెప్పడం ద్వారా పాండవులందరికీ అది ఉపలక్షణం అన్నమాట. చేత పాండవులందరూ వాళ్ళ ఆయుధాలు దాంట్లో పెట్టి వాటికి మళ్ళీ రీజ్యువినేట్ చేసుకున్నారన్నమాట, శక్తి పునః వాటిల్లో నిండేటట్టుగా చేసుకోగలిగారు వాళ్ళు. ఆ రకంగా నువ్వు పాండవుల యొక్క ఆయుధాలని నీ ఒడిలో పెట్టుకుని వాటికి శక్తిని ప్రసాదించి తద్వారా భూమికి ఉండే భారాన్ని తొలగేటట్టు చేసావు, ధర్మానికి ఒక మంచి ఆకృతిని కల్పించావు. ధారుణి అర్జున బాణానాం రామస్య ప్రియవాదిని, రాముడికి కావలసినటువంటి మంచి మాటలని వినిపించి ప్రాణం పోసావు. ఎవరెవరికి? అటు రాముడికి, ఇటు సీతమ్మకి, అటు వానరులకి, అటు అయోధ్యావాసులకి, ప్రపంచానికి అంతటికీ కూడా ప్రాణం పోసావు నువ్వు. శమి ఎంత గొప్పదో చూడండి. రాముడు ఆంజనేయ స్వామిని దక్షిణ దిక్కుకు వెళ్ళేటటువంటి ఇతర వానర సమూహాన్ని కూడా పంపుతూ బయలుదేరే ముందర తనకుండేటటువంటి ఒక ఉంగరాన్ని, తన దగ్గర ఉండినటువంటి ఒక ఉంగరాన్ని హనుమంతుడికిచ్చి దీన్ని నువ్వు జాగ్రత్తగా ఉపయోగించగలవు అని ఇస్తున్నానయ్యా, నీ వల్ల ఇది కార్యం నెరవేరుతుందని భావించాడు ఆయన, అతన్ని పంపించాడు. సరే మనకి కథ తెలుసు, ఆంజనేయ స్వామి వెళ్ళాడు, అది ఈ సమయంలోనే జరిగింది, అంటే విజయదశమి నాడే చక్కగా పూజ చేసి ఆ తర్వాత విజయ యాత్ర ఆరంభం చేస్తారు. మామూలుగా పరిపాలకులు అయితే వాళ్ళకి రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి వాళ్ళు విజయ యాత్ర చేస్తారు. రామచంద్రుడు ఆంజనేయ స్వామిని పంపించేటప్పుడు ఈ విజయదశమి నాడు పూజ చేయించి ఆవేళ ఆయన్ని పంపించి ఉంటాడే. ఆంజనేయ స్వామి ఆ రామచంద్రుడు పూజ చేసినటువంటి ఆ శమీవృక్షపు పత్రాలని ఆయన కూడా శిరస్సు మీద పెట్టుకుని రాముడి ఉంగరంతో పాటు వాటిని కూడా కలిపి తన దగ్గర పాపం బొడ్డులో పెట్టుకుని ఆయన వెళ్ళి ఉంటాడే. ఏమైంది వెళ్ళడం వల్ల? ఆయన వెళ్ళి అవరోధాలన్నీ తొలగించుకుని సీతమ్మని చూసి రావణాసుడికి పాఠం చెప్పి వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఆయన తిరిగి వచ్చాక కథను అందరికీ చెప్పాడు, వానరులందరూ విన్నారు, ఉత్సాహం కలిగింది. ప్రతి వాళ్ళు దక్షిణ దిక్కుకి వెళ్ళిన వాళ్ళు ఒక్కళ్ళే ఇంకా రాలేదు కనుక వాళ్ళు ఎప్పుడు వస్తారో, ఏం సమాచారం చెప్తారో అని ఎదురు చూస్తున్నారు. మిగతా 3 దిక్కుల వాళ్ళు వచ్చేసారు, సీతమ్మని కనిపించలేదు. ఇక వేళ్ల మీదే ఆశలు ఉన్నాయి అందరికీ. కాలం దాటిపోయి సుమారు 6 నెలలు అయిపోయింది, కానీ ఇంకా వాళ్ళు రాలేదు. వెళ్ళిన వాళ్ళంతా సమర్థులు, తప్పకుండా తిరిగి రాగలుగుతారు, మంచి సమాచారం తెస్తారని ప్రాణాలు అలా ఉగ్గపట్టు కూర్చున్నారు. అనుకున్నట్టుగానే మొత్తం వానర వీరులందరూ కూడా వచ్చేసారు. రామచంద్రుడు, సుగ్రీవుడు ఒకచోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు, పాపం కలిగిన కష్టాలను గురించి నెమరు వేసుకుంటున్నారు. ఇంతలో సుగ్రీవుడి పరివారం ఒకడు ఉరుకులు పరుగులు వేసుకుంటూ వచ్చి పాపం ఒళ్ళంతా నలిగిపోయి ఏదో తమ భాషలో, వాళ్ళ వాళ్ళకి ప్రాంతీయ భాషలు ఉంటాయి కదా, అంచేత సుగ్రీవుడికి తెలిసినటువంటి ఆ వానర భాష లేకపోతే మరొక భాష, అదేదో ఒకసారి తమిళం అయి ఉంటుంది, దాంట్లో ఆయన ఏదో చెప్పాడు ఆ సుగ్రీవుడితోటి. సుగ్రీవుడు కొంచెం కంగారు పడుతున్నాడు. రాముడు అడిగాడు, ఏమైందా, ఏమిటి చెప్తున్నాడు? ఆయన సరే చెప్పాడు, ఈయన ఏదో అన్నాడు అని వెళ్ళిపోయాడు. ఏమిటిది, ఏమైంది, ఎవరు అతను, ఎందుకు వచ్చాడు అంటే, సరే ఆయన గురించి చెప్పాడనమాట. మరేం లేదయా, దక్షిణ దిక్కుకి వెళ్ళిన వాళ్ళు వచ్చారు, మంచి సమాచారం తీసుకుని వస్తున్నారు. మంచి సమాచారం తెచ్చేటైతే ఏం చేసినా పర్వాలేదని నేను చెప్పాను కదా, అంచేత వచ్చిన వాళ్ళంతా మన దగ్గరికి నేరుగా రాకుండా మధ్యలో మా మధువనం ఒకటి ఉంది, బ్రహ్మాండమైనటువంటి మంచి తేనెలు కలిగినటువంటి వనం, శుభ్రంగా దాని మీద పడి దాంట్లో ఉండే తేనెలన్నీ తాగేసి పండ్లన్నీ తినేసి దాన్ని ధ్వంసం చేస్తున్నారయ్యా, పాపం వీళ్ళు వెళ్ళారట వాళ్ళని కాస్త ఆపుదామని శుభ్రంగా చావగొట్టి మరీ పంపించారు. ఈయన మా మేనమామ, ఈయనే అక్కడ కాపలా ఉంటాడు, ఈయన చావగొట్టి పంపించారయ్యా. అంచేత రామా,
సీతమ్మ కనిపించింది, సీతమ్మ సమాచారం తెలిసింది, దాన్ని ఇప్పుడు పట్టుకొస్తున్నారు అని ఎండిన నేల మీద ఒక్కసారి నీళ్లు పడితే ఆ నేలకి ప్రమాదం. తాపంతో ఎండినటువంటి రాముడి హృదయానికి ముందు కాస్త చల్లటి గాలి వీచినట్టుగా, కాస్త వాతావరణాన్ని అనుకూలపరిచినట్లుగా సీతమ్మ క్షేమ సమాచారాన్ని వినిపించాడు. రామస్య ప్రియ వాదిని ఆ సెమీపూజ అయిందనమాట. తర్వాత వానరులంతా వచ్చారు రాముడితో, చూసేసాం సీతని, చూసేసాం సీతని అని ఎవరి మటుకు వాళ్ళే చెప్పేసే హనుమంతుడు తన కథ అంతా చెప్పాడు. ఆయన అదంతా విన్న తర్వాత రాముడు అడిగాడండి, ఏమంది సీత చెప్పండి, కిమాహ మామ భామిని అని అడిగాడు. ఆయన అడిగితే ఆ ఒక్క మాట మాత్రం హనుమంతుడు చెప్పలేదు ఎవరికి, మిగతా అంతా కథ చెప్పేశాడు అతను రాగానే. అప్పుడు వెంటనే అందరూ కూడా హనుమంతుడిని ముందుకు తోశారు. హనుమంతుడు ముందుకు వచ్చాడు, రాముడికి నమస్కారం పెట్టాడు, దక్షిణ దిక్కుకు తిరిగి ఒకసారి సీతమ్మకి నమస్కారం పెట్టుకున్నాడు. రామా, నీ క్షేమాన్ని, లక్ష్మణస్వామి క్షేమాన్ని నమస్కార పురస్సరంగా అడగమని అమ్మ చెప్పిందాయా. ఇలా ఆవిడ అన్న మాటలని యథాతథంగా రామచంద్రుడికి వినిపించి అప్పుడు రాముడి ప్రాణాన్ని నిలబెట్టాడు. అది విని రాముడు, దానివల్ల లక్ష్మణుడు, దానివల్ల సుగ్రీవుడు, వానరులు, భరతాదులు, కైకాదులు, అయోధ్య ప్రజలు, ప్రపంచమంతా దానివల్ల బతికిందనుకోండి. దీనికి మూల కారణం సెమి. అందుచేత సెమీకి రామస్య ప్రియవాదిని, రాముడికి కావలసినటువంటి మంచి మాట ప్రాణాన్ని నిలబెట్టే మాట పలికించినది ఈ సెమి. అమ్మా సెమి, అందుకే నీకు నమస్కారం అన్నాడు వెంకటేశ్వర స్వామి. అంతేకాదు, నేను ఇప్పుడు యాత్ర చేయబోతున్నాను, కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖం మయా తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామ పూజితే. నేను యాత్ర చేద్దామనుకుంటున్నా ఈయన పద్మావతి కోసం. జీవితంలో మనమందరం కూడా ఎన్నో రకాలైనటువంటి కార్య సాధన యాత్రల్ని చేస్తుంటాం. అయితే అలాంటి యాత్రల్లో నువ్వు మాకు విజయాన్ని కలిగించగలిగిన దానివి కనుక, హే సెమీ, నిన్ను నేను ఆరాధన చేసి నీ అనుగ్రహంతో ఆ యాత్రని ఆరంభం చేస్తున్నా, దీన్ని ఏ అవరోధాలు లేకుండా జరిపించు. ఎందుకనంటే నువ్వు ఏ దోషాన్నైనా తగ్గించగలిగిన దానివి, ఏ అమంగళాలైనా పోగొట్టగలిగిన దానివి, ఏ రకమైనటువంటి ఆలోచనలని కూడా చెదరకుండా ఉంచగలిగిన దానివి అని మరో శ్లోకం చెప్పాడండి ఆయన. అమంగళానాం శమనీం శమనీం దుష్కృతస్య చ, ఏ దోషాలను నువ్వు తొలగిస్తావు. దుస్వప్ననాశినీం ధన్యాం, స్వప్నాలంటే లోపల కలిగే ఆలోచనలు, మనిషిని పాడు చేసేవి అవే కదా, బాగు చేసేవి కూడా అవే. అంటే తెలిసి కలిగినవన్నీ కూడా ఆలోచనలు, తెలియక కలిగేవన్నీ స్వప్నాలు. నువ్వు రెంటిని కూడా సంస్కరించగలిగిన దానివి. అంచేత దుస్వప్ననాశిని, ఆ రకంగా నువ్వు ధన్యా అంటే ధనాన్ని ఇవ్వగలిగిన దానివి, సంపదలు ఇవ్వగలిగిన దానివి. ధన్యాం ప్రపద్యేహం సెమీం శుభాం, మంగళాలు కూర్చగలిగినటువంటి దానివి కనుక నిన్ను ఆరాధిస్తా అని భగవంతుడు ప్రకృతి ఆరాధనకి ప్రతిరూపంగా సెమిని ఆరాధన చేస్తాడు. బంధువులందరితోటి ఆనందాన్ని పంచుకునేట్టు చేసేది పెద్ద పండుగ సంక్రాంతి. మరొక పెద్ద పండుగ ప్రకృతిలో ఉండే అన్నిటినీ ఆరాధన చేసేట్టుగా చేసేది. ఈవేళ ఈ సెమి పూజతో పాటు పాలపిట్టని చూస్తారు. సాయంకాలం పూట పూజ అవ్వగానే పాలపిట్ట కనిపించడం శుభ పరిణామంగా భావిస్తారు. బతుకమ్మ పూజలు చేస్తారు. ఆ బతుకమ్మ పూజల ద్వారా పుష్పాలన్నింటినీ కూడా చక్కగా చేర్చి వాటన్నిటినీ కూడా ఆరాధన చేసి
దాని చుట్టూ తమ శ్రద్ధని ఆవిష్కరిస్తారు. నారీమణులందరూ కూడా సాయంకాలం పూట ప్రధానంగా దీన్ని ప్రతి ఇంటింటా వాడవాడా చేసుకుంటూ ఉంటారు. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యం. ప్రకృతి ఆరాధనకి ప్రతిరూపంగా పుష్పాలను ఆరాధన చేస్తారు. ఎందుకంటే భూమి చిరునవ్వులు ఒలికేది మనందరం చూడవచ్చు. ఆ చిరునవ్వులే అందమైనటువంటి పువ్వులు. ఇది అమ్మ నవ్వే నవ్వులు, గుత్తులు గుత్తులుగా మనకు కనిపించేవి, రంగురంగులుగా ఉండేటువంటి ఆ పువ్వులు అమ్మ యొక్క మనసులో కలిగే ఉల్లాసాన్ని మనకు అందించేటటువంటి సంపదలని అనేక రంగులుగా చూపించేటటువంటి స్థితిని మనకి చూపిస్తూ చక్కటి బతుకమ్మని చేసి, అయ్యా మంచిగా బతకండా, అనవసరంగా ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకుని తిట్టుకుని అణుచుకుని ఆక్రమించుకుని ఇలాగ జీవితాన్ని క్లిష్టం చేసుకోకండి. ఉండే కాలం కొంత, మనం బతికే చోటు కొంత, అక్కడే ఎవడైనా బతకాలి కనుక కలిసి బతకండి. కక్షలతో కావేశాలతో బతకండి, కలిసి సుఖంగా బతకండి అని మనకి నేర్పేటటువంటి పండగ. అది కూడా మన వాళ్ళందరూ చక్కగా చేసుకుంటారు. అలాంటి ఈ విజయదశమి మనందరికీ కూడా అన్ని శుభాలు కలిగించాలి అని ఆశిస్తూ అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.